మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో కరోనా వ్యాక్సిన్ తో పాటు అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు సెలవు అనుకొని ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లారు కొంతమంది పేషెంట్లు. లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మూడు మండలాలకు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి అతిపెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో మందులు ఉండే డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే మందులు ఉండవు. దీంతో చాలా మంది పేషెంట్స్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత కొన్ని రోజులు అధికారులకు స్థానిక ఆసుపత్రి సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 తెలంగాణ ఆరోగ్య దినోత్సవం ఈ రోజు ఆసుపత్రి కొంతమంది రోగులు వైద్యం కొరకు వస్తే కనీసం సరైన సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, అదే విధంగా కేవలం ఆసుపత్రిలో ఇటు కూలర్లు అటు ఫ్యాన్లే తిరుగుతున్నాయి తప్ప డాక్టర్లు మాత్రం లేరు. ఈరోజు సెలవు దినం అనుకొని వచ్చినటువంటి రోగులందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి ఇంటికి వెళ్ళటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగానే మరి ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది జరగలేదు. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే వ్యాక్సిన్ ప్రక్రియ అనేది కూడా పూర్తి స్థాయిలో అడ్డదారిలో పోతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులే సరైన క్రమంలో చేపట్టకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా సమయ శాఖ అధికారులు స్పందించి ఇక్కడ హాస్పిటల్ను సందర్శించి సరైన సదుపాయాలు రోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సరైన సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి దానిపైన కూడా తక్షణమే డాక్టర్లను తొలగించాలని చెప్పి ఇబ్బంది చేస్తున్నాం. ఎప్పుడొచ్చారు మేడం? కరెక్టే మేడం, ఇప్పుడు డ్యూటీ డాక్టర్స్ లేరు, మీరు ఒక్కరు తప్ప ఇప్పుడు అయితే ఇవ్వలేరు మేడం. హాస్పిటల్లో డాక్టర్స్ అయితే ఇవ్వలేరు మేడం. వస్తున్నారు పోయేసి తినేసి వస్తానని మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. బయట మేము 1 అవర్ నుంచి బయట వెయిట్ చేస్తున్నాం. అదంతా తీసినాం మేడం. ఇది వరద ఇక్కడే కూర్చున్నారు రూమ్ లో. ఎప్పుడు మేడం? ఇందాక కూర్చొని వెళ్ళింది అంతే. తినేసి వస్తా సిస్టర్. నేను ఏదన్నా వస్తే ఫోన్ చేయండి. టైం చూడలే నేను, 15 నిమిషాలు అయింది అనుకుంటా. అంతే, వచ్చే 20 నిమిషాలు దాటింది మేడం. మీ అక్కడ కూలర్ మన మెడికల్ ఆఫీసర్ రూమ్ లో కూలర్లు ఫ్యాన్లు దొరుకుతున్నాయి తప్ప సీట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. లేదు ఇటు వచ్చింది. ఓపి అయిపోయాల, ఓపి టైం అయిపోయింది కదా. ఫార్మసీ ఎన్ని గంటలకు బంద్ మేడం? ఇవాళ 11 o'clock హాలిడే. ఇవాళ హాలిడేనా? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.